కొత్తగా చర్చి కడుతున్నారు, చిన్న పాక అన్నమాట, పడగొట్టేసి పెద్ద కన్స్ట్రక్షన్ చేసి మంచి మందిరం కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు పాస్టర్ గారు. ఆవిడ పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశాడు, మనము ఈ శనివారం నాడు పూజ చేస్తా ఉన్నాం, రేపటి ఆదివారం మనం ఆరాధన పెట్టాలి, ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి పెద్దలు పరిచారకులు తగినటువంటి విశ్వాసులు అందరూ కూడా ఆలోచన వచ్చేసారు. అప్పుడు వారందరూ వెతికి వెతికి పెట్టుకున్నారు ఒక ప్లేస్ ని, ఆ ప్లేసే బార్ షాప్. ఏ షాప్ అది? అక్కడ ఏముంటాయి? బ్రాందీలు బీర్లు అన్నీ ఉంటాయి. అప్పటికే ఆ బార్ షాప్ ఖాళీ చేసి ఆ ఓనర్ వెళ్ళిపోయి ఎక్కడికో, అది ఖాళీగా ఉందన్నమాట. అప్పుడు పాస్టర్ గారు, మరి అది మనకు ఖాళీగా ఉంది, మనం అందరూ అక్కడే ఆరాధన చేద్దాం అని చెప్పినప్పుడు పరిచారకులు తగినటువంటి వారు అందరూ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసారు, బరకాలు వేసేసారు, మళ్ళీ స్టేజ్ పెట్టి హెరకల బ్యాక్గ్రౌండ్ పెట్టేశారు, చక్కగా అన్ని అమర్చేశారనమాట. ఆ ఉదయాన్నే ఆరాధన స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కరు ఆరాధనకు వెళ్తా ఉన్నారు. పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని చాలా ఆనందంతో, దేవుని కృప వల్ల ఒక ప్లేస్ దొరికింది ఆరాధన చేసుకోవడం అని చెప్పి పాస్టర్ గారు ఆనందంతో బైబిల్ పట్టుకుని మందిరంలోనికి, బార్ షాప్ అనబడిన మందిరం దీనిలోనికి ముందుకెళ్తా ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో నాకు స్వరము, ఆ స్వరం ఏంటి తెలుసా? అదేంటిది? యజమాడు మారిపోయాడంటే స్వరం అనబడింది అనమాట. ఇంతకు ఏంటి ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పి అటు ఇటు తిరిగి చూస్తే మూలన ఒక పంజరంలో ఒక చిలుకు ఉందట. ఆహా, ఇది చిలుకు పైనా చిలుకు పాడుతుందా? మనోళ్ళు ఏం చేశారంటే అన్ని క్లీన్ చేశారు, కానీ పంజరం అంటే చిలుకను మాత్రం తీలే, పంజరం మాత్రం తీలే, అలా వదిలేరు అనమాట, మర్చిపోయి. అప్పుడు దీని పని తర్వాత చూద్దామని చెప్పి పాస్టర్ గారు నెమ్మదిగా వెళ్ళి ప్రాంతంలో కూర్చున్నాడు. సంఘ పెద్దలు వస్తా ఉన్నారు అనమాట, సంఘ పెద్దలు కూడా బాయిలు పెట్టుకుని ఎంటర్ అవుతా ఉన్నారు. అదేంటది, పనివారు కూడా మారిపోయారని చెప్పి ఆ చిలుక పంజుల్లో పడే పాడతా ఉంది. ఎక్కడికి వస్తున్నారు ఆ స్వరం చెప్పి అడిగి చూస్తే పంజుల్లో చిలుక కనబడతా ఉంది. ఆహా, చిలుకు పైనా అని చెప్పి సంఘ పెద్దలు సైలెంట్గా వెళ్ళి కూర్చున్నారు. ఈ లోపల విశ్వాసులు ఒక్కొక్కరుగా బార్ షాప్ కనబడినటువంటి మందిరానికి వస్తా ఉంటే చిలుక మరల పాట పాడడం స్టార్ట్ చేసింది. పోనీలే, యజమాని మారిపోతే మారిపోయాడు, పనివారు మారిపోతే మారిపోయారు, ఇప్పుడు వస్తున్న కస్టమర్లు అందరూ కూడా పాత వాళ్ళు అన్నదట. ఈ కస్టమర్లు, ఈ ఆదివారం కస్టమర్లు ఒకప్పుడు ఇదే బార్ షాప్ నుండి సోమవారం వచ్చేవారు అన్నమాట. వీళ్ళు అంటే ఆదివారం మందిరంలో ఉండేవారు, సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడ ఉండేవారు? వీళ్ళు బార్ షాప్ లో ఉండేవారు. వీళ్ళు ఇది ఈ కస్టమర్ల పనితీరేది అనమాట. ప్రిమిన దేవుని పెట్టారు, చాలా జాగ్రత్త, స్పష్టంగా మనం గమనించాలి. మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు, మన భవిష్యత్తు మారాలంటే, మన స్థితిగతులు మారాలంటే, మన లైఫ్ స్టైల్ మారాలంటే జాగ్రత్త, ఫస్ట్ ఒక స్టెప్ నువ్వు ముందుకు వేయాలి. ప్రభుకు అవకాశం కల్పించినప్పుడు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటావో, నీ పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటావో, విషయం చెప్పమంటారా, సమాజానికి కూడా ప్రయోజనకరంగా ఉంటావు. గట్ నీవే మారకపోతే, నీ స్టైల్ ఏ మారకపోతే, నీ విధానమే మారకపోతే, నీ తీరే మారకపోతే ఇతరులకు ఎలా ప్రయోజనకరంగా ఉంటావు?